నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది. చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నెలల ముందు పింఛన్స్ని సామాజిక పింఛన్స్ పెంచే ఒక కార్యక్రమాన్ని అంత అన్ని చోట్ల కనుక గ్రాండ్గా ప్రారంభిస్తే ఒక చోట ఆ కార్యక్రమంలో అందరూ అధికారులందరూ పాల్గొనబోతున్నారు, మంత్రులు కానీ పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమంలో స్టేజ్ మీద ఒక రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వాళ్ళు రాకంటే ముందు మొత్తం అంతా అందరూ అధికారులందరూ కనుక ఉండి ఆ రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమం పెట్టి కట్టుకున్నాడు వదిలేశాడు పుట్టింటోళ్ళు తరు మేశారు అని చెప్పి రికార్డింగ్ డ్యాన్స్లు ఇద్దరు అమ్మాయిలు దాని మీద మనం మాట్లాడుకున్నాం. ఎవరన్నా అంటే అప్పటి నుంచి ఫాలో అవుతుంటే గుర్తుంటుంది, కానీ మరి అందరూ వదిలేతే చంద్రబాబు సార్ పింఛన్ ఇస్తున్నట్టున్నారు, కరెక్ట్గా పాట సెట్ అయ్యేటట్లు పెట్టినట్లున్నారు అని అని అదే వీడియోలో కూడా ఒక మాట ఉంటుంది. బేసిక్గా ప్రభుత్వాలు అన్నప్పుడు ఆ కార్యక్రమాలు అన్నప్పుడు అది ఏర్పాటు చేసే వాళ్ళైనా కొంతవరకు అయినా కనుక కొంచెం అంటే ఇటువంటివి చేయకూడదు అన్న కనీసం సెన్స్ అయినా ఉండాలి అని చెప్పి సరే అలా కథ అయిపోయింది. మరి కట్టుకున్నాడు వదిలేశాడో పుట్టింటోళ్ళు ధరిమేశారు అక్కడేమైంది తెలియదు, కానీ చంద్రబాబు సార్ ప్రభుత్వం అయితే ఇంటికి పోవాల్సి వచ్చింది. తర్వాత సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఈ రికార్డింగ్ డ్యాన్స్లు ఎరా అయితే ఆగట్లేదబ్బా, ఈ రికార్డింగ్ డ్యాన్స్లు ఎరా. సరే వీళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో చేస్తున్నారా లేదా అన్నది బయటకు అంటే ఎక్కడ రాకపోయినా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మరి ప్రభుత్వ కార్యాలయాలు స్వాతంత్ర సమర యోధుల కోసం ఉన్నటువంటి ఇటువంటి పార్కులు ఇటువంటి దగ్గర నైట్ పూట సెట్టింగ్ సెటప్లు వేసి తాగుకుంటూ విచలవిడిగా చాలాసార్లు బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అదేదో గుంటూరులోనే నాకు తెలిసి ఇప్పటికే 3-4 సార్లు నిబంధనలు ఉల్లంఘించి మరి రికార్డ్ అయినాయి. అసలు అమ్మాయిలతో లాగడాలు గుంజడాలు డ్యాన్స్లు ఏ రచ్చ రంబోలా. తాజాగా నిన్న రాత్రి కూడా ఆ గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పెద్ద టెంట్ వేసి ఆయన ఎవరు వైకాపా నాయకుడు అంట షేక్ గనీ అంట తన పుట్టినరోజు వేడుకల కోసం అని చెప్పి అవి మంచిగా మంజు రంజు గంజు అన్నీ ఉన్నట్లున్నాయి. ఇంకా అంతే అమ్మాయిలను పెట్టేసి కాకలు మంచి కాక మీద ఉన్నట్టున్నారు పట్టి గుంజుతున్నారు. అయ్యి జగ్గనగర జన అరే జగ్గనగర జన గుంజుతూ లాగుతూ వెనకలేమో మళ్ళీ ఫ్లెక్స్లో జబర్దస్తుగా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిక్కు పెట్టి వీళ్ళ పిక్కులు పెట్టి వెనకల నవ్వుతూ ఉంటే వీళ్ళు ముందర అమ్మ గుంజుతున్నారు అయ్యి ఒకరి మీద ఒకరు ముగ్గురు నలుగురు అమ్మాయిలు అంటే లాగి డ్యాన్సులు. వీళ్ళు డ్యాన్సులు వేసుకోవాలంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలు అట్లాంటి దగ్గర వేయాలా? ఇంక ఎగడని నేను ఆ రోజు ఈ రోజు చెప్పింది, కానీ వీళ్ళకి అంత ఇంత ఇంత ఇట్లాంటివి ఏవో గుంజాలి లాగాలి అనేటివి ఉంటే ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉంటే ఆడ గుంజి లాగండి వేసుకోకటి. ఇలా ప్రైవేటు కాకుండా పబ్లిక్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వ్యవసాయ మార్కెట్ యార్డ్లు స్వతంత్ర సమరయోధుల దగ్గర ఇంకో దగ్గర నిబంధనలు ఉన్నాయి. సరే పోలీసులు ఉన్నారు, సిస్టము ప్రభుత్వం మనదే అధికార పార్టీ వాళ్ళం కదా అని చెప్పి ఏం కాదులే అని అనుకుంటే చుట్టుపక్కల గమనిస్తుంటారు అందరూ ఏం జరుగుతుంది ఏంది అని. ఇటువంటివన్నీ కనుక అసలు ఇటువంటివి చేయకూడదు అని తెలిసి వేరే వాళ్ళ మీద అయితే కేసులు పెడతారు కదా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు మరి వీళ్ళ మీద మనవులు కాబట్టి బెటరేనా? ఇక నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసేది ఏంటి అని అంటే సరే ఇటువంటి వాటి కోసం మరి వాళ్ళ నాయకులు ఇటువంటివి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడైనా చెప్పకూడదు ఇటువంటివి చేయకండి బాగోదు అరే చేతి చేసుకుని వెనకల అదేదో ప్రభుత్వ కార్యక్రమం అయినట్లు ముఖ్యమంత్రి గారు పిక్కు పెట్టి అబ్బా బర్త్డే సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం ఉన్నట్లుంది దీన్ని రికార్డింగ్ డ్యాన్స్ కానీ ఒక సామాజిక సేవా కార్యక్రమమేనా? మరి అట్లే భావించి పెట్టండి. ఏదో రక్తదానం చేస్తుంటే ముఖ్యమంత్రి పిక్కులు పెట్టినట్లు ముందర అమ్మాయిలతో గుంజుతుంటే ఆ గుంజి డ్యాన్సులు ఆ సక్కని సొక్కల సక్కని డ్యాన్స్ అని లాగుతుంటే ఇట్లా పిక్కులు పెట్టి ఈ నాయకులు వీళ్ళ నెక్స్ట్ స్టేజ్ నాయకులైనా చెప్పరా నాయకులన్నా చెప్పరా అంటే గుర్తొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా తోపులబ్బా ఒక విషయంలో మాత్రం 3 అయింది అధికారంలోకి అడుగు పెట్టి ఎప్పుడంటే అధికారం వచ్చినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందన్న సంగతి వీళ్ళందరూ మర్చిపోయినట్లారు. ఆ పార్టీ ముచ్చట్లే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతోటి వీళ్ళ పార్టీ సమావేశం అధికారిక ప్రభుత్వ సమావేశం కాదు పార్టీకి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము నాయకులకు ఎవరైనా కనుక దిశానిర్దేశాలు చేయడము ఈ పథకాలు దీనికి సంబంధించి ఎట్లా వెళ్తున్నాయి ఎట్లా ఉంటుంది ఫీడ్బ్యాక్ తెలుసుకోవడము ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఏమీ కనిపించట్లేదబ్బా. అయ్యి ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కనుక ఎవరైనా కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వాళ్ళకి నవ్వర్లేరబ్బా సామి. ఏదో 2-3 అధికార ప్రతినిధులు ఏదో సీరియస్ విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారేమో, కానీ ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడితే మంత్రులు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పడం ఇంకా సలహాదారులు ఎవరైనా వాళ్ళు ఇంకేరు అంతే విమర్శలు చేసే వాళ్ళైనా ప్రభుత్వం నుంచి కౌంటర్ చేసే వాళ్ళైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది అని
దాని నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా చెప్పడము, వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడము ఇటువంటివి ఏమీ లేవు. మరి మరి ఇంకెప్పుడైనా ఎన్నికలు వచ్చే దగ్గరికి ఏమైనా వీళ్ళందరూ మరి వచ్చేసి అప్పుడు పార్టీ కార్యకలాపాలను మొదలెడతారా? ఎక్కడైనా అరే మన పార్టీ వాళ్ళు ఎవరు ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి ఏమి ఇబ్బందులు, ఇటువంటివి ఎక్కడే కూడా లేవబ్బా. ఇంక హై లెవెల్లోనే లేరప్పుడు కింద రికార్డింగ్ డ్యాన్సులు లేకపోతే మీ దగ్గర లాక్కుంటే గుడలాగితే ముందు డ్యాన్సులు జింగనకర జింగనకర డ్యాన్సులు చేస్తే ఏముందిలేండి. కానీ మొత్తం మీద అనుకుంటే ఇటువంటివి జరిగినా ఇంకేం జరిగిన ఇంకేం జరిగినా ఈ పార్టీ వైపు నుంచి స్పందించే వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా కనిపిస్తలేరు అబ్బా మొత్తానికి.